కరోనాను జయించడంలో టీకా కీలక పాత్ర పోషిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న దేశాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏడాది క్రితం కరోనా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. మందులేని వైరస్ను ఎలా జయించాలా అని అందరూ ఆందోళన చెందారు. తొలుత కోవిడ్ లక్షణాలను తగ్గించేందుకు చికిత్స జరిగేది. ఇమ్యూనిటీ పెంచుకోవటం, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడమే మార్గంగా కనిపించింది. కోవిడ్ను ఎదుర్కొనే టీకాలపై సంవత్సరం క్రితం పెద్దగా ఆశలు లేవు. అయితే ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. టీకాల ఫలితాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న దేశాలను చూస్తే ఇజ్రాయెల్లో ప్రతి 100 మందికి 118 డోసులు వేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత 91 డోసులతో యుఏఈ 2వ స్థానంలో ఉంది. చిలీలో ప్రతి 100 మందికి 63 డోసులు, యూకేలో 59 డోసులు, బహ్రైన్లో 55 డోసులు, అమెరికాలోనూ ప్రతి 100 మందికి 55 డోసులు వేసినట్టు లెక్క తేలింది. ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లో జనవరి 20న 10,000కు పైగా కేసులొచ్చాయి. వ్యాక్సినేషన్ వేగవంతం చేశాక ఏప్రిల్ 12 నాటికి దాదాపుగా 60% మందికి పైగా వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు. వీరిలో 8,30,000 మందికి గతంలోనే కోవిడ్ సోకడంతో యాంటీబాడీలు లభించాయి. దాదాపు 53 లక్షల మందికి టీకాలు వేశారు. కోవిడ్ హ్యాడ్ ఇమ్యూనిటీకి 70% మందిలో యాంటీబాడీలు ఉంటే చాలన్న అంచనాలున్నాయి. అంటే ఇజ్రాయెల్ హ్యాడ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంది. ఫలితంగా ఏప్రిల్ 13 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 200 లోపునకు పడిపోయింది. నిజానికి టీకా విషయంలో ఇజ్రాయెల్ ముందు చూపుతో వ్యవహరించింది. డిసెంబర్ 19 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. నెల రోజుల్లోనే 25% మంది ప్రజలకు ఓ డోస్ టీకా వేసేసింది. 5 లక్షల మందికి 2 డోసులు పూర్తి చేసింది. అప్పటికింకా అమెరికాలో టీకా వేసుకునేందుకు జనాలు భయపడుతున్నారు. టీకాల కొనుగోలు విషయంలోనూ ఇజ్రాయెల్ రాజీ పడలేదు. గతేడాది జూన్లోనే మోడెర్నాతో డీల్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రాజెనకా, ఫైజర్తో కూడా అంగీకారం కుదుర్చుకుంది. పక్కా ప్లానింగ్తో వ్యాక్సినేషన్ను కొనసాగించింది. యూకేలో కూడా కరోనా విలయం తగ్గుతోంది. ఏప్రిల్ 11 నాటికి 47% మంది టీకాలు వేసుకున్నారు. జనవరి 8న 68,000కు పైగా కేసులు నమోదైతే ఏప్రిల్ 13న 2,472 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏప్రిల్ 12 నాటికి అమెరికాలో 36% మంది టీకా తీసుకున్నారు. ఇక భారత్లో అవర్ వరల్డ్ ఇన్ డేటా ప్రకారం ఏప్రిల్ 12 నాటికి 6.89% మంది టీకాలు వేయించుకున్నారు. అంటే హ్యాడ్ ఇమ్యూనిటీ టార్గెట్కు భారత్ చాలా దూరంలో ఉందన్నమాట.